కౌలు రైతుల చట్టం గురించి, దాని గురించి పూర్తిగా సభలో చర్చ జరిగినప్పుడు బిల్లు గురించి చాలా సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష. నేను క్లుప్తంగా, ఎక్కువ సమయం తీసుకోకుండా క్లుప్తంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే చెప్పి వైండ్ అప్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ కౌలు రైతుల ఈ చట్టం తీసుకొచ్చే దాంట్లో, ఈ మార్పులు తీసుకొచ్చే దాంట్లో మేము ప్రవేశపెట్టిన ఈ బిల్లులో ప్రధానమైన, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ సేలియంట్ ఫీచర్ ఏంటంటే అధ్యక్ష, ఇంతవరకు మామూలుగా రైతు అనే వ్యక్తి ఏదైనా పలాని వాడు కౌలు రైతు అని చెప్పేదానికి దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంటేషన్ చేయడానికి రైతు అనే మనిషి భయపడే పరిస్థితి అధ్యక్ష. ఎప్పుడైతే రైతు భయపడతాడో అప్పుడు కౌలు రైతును అక్నాలెడ్జ్ చేసే విషయంలో ఎప్పుడైతే రైతు భయపడతాడో అప్పుడు కౌలు రైతు నష్టపోతాడు, రైతు నష్టపోయే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అప్పుడు మరీ ముఖ్యంగా కౌలు రైతుకి ఎటువంటి మేలు అందని పరిస్థితి వస్తుంది అధ్యక్ష. కాబట్టి ఏ చట్టమైనా కూడా మనం చేసేసరికి కౌలు రైతుకు మంచి ఎలా జరగాలి అన్న పాయింట్ నుంచి ఎప్పుడైతే ఆలోచనలు చేస్తామో అప్పుడు చట్టంలో అస్ఫూర్తి కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది మొట్టమొదటిసారిగా ఇటువంటి చట్టాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఇదివరకు లేదు అధ్యక్ష తీసుకొని వస్తా ఉన్నాం. దీంట్లో మోస్ట్ సేలియంట్ ఫీచర్ ఏంటంటే అధ్యక్ష, రైతుకు ఎటువంటి ఇన్సెక్యూరిటీ లేదు. ఇది ఒక స్టాంప్ పేపర్ కొన్నట్టుగా, ఏదైతే 30 రూపాయల స్టాంప్ పేపరో 50 రూపాయల స్టాంప్ పేపరో కొన్నట్టుగా, ఎంత ఈజీగా ఆ పేపర్ అవైలబుల్గా ఉంటుందో అంత ఈజీగా ఈ కౌలు రైతులకు సంబంధించిన ఈ పత్రం అందుబాటులోకి ఉంటుంది. 2000 నివాసం ఉంటా ఉన్న ప్రతి ఊర్లోనూ ప్రతి ఇలాంటి పేపర్ అధ్యక్ష. దిస్ ఇస్ వాట్ కౌలు రైతులకు సంబంధించి దొరికే పేపర్. ఇందులో ఒక పార్టు కౌలు రైతుకు వస్తుంది, మరో పార్టు రైతుకు వస్తుంది. ఇది 2000 నివాసం ఉంటా ఉన్న గ్రామ సెక్రటేరియట్ ఏదైతే మనం ఏర్పాటు చేస్తూ ఉన్నామో ప్రతి 2000 జనాభాకు ఆ గ్రామ సెక్రటేరియట్లో ఇది పూర్తిగా అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. అంటే పూర్తిగా రైతు ఎక్కడైతే ఉంటాడో గ్రామ సెక్రటేరియట్ అక్కడే ఉంది, కౌలు రైతు కూడా అక్కడే ఉన్నాడు. 2000 నివాసం ఉంటా ఉన్న ప్రతి స్థానంలోనూ గ్రామ సెక్రటేరియట్ ఉంది. చేయాల్సిందల్లా రైతు ఆ కౌలు రైతు ఆ గ్రామ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్తే ఈ ఫామ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫామ్లో చాలా బేసిక్ ఫామ్. ఈ ఫామ్లో వాళ్ళు నింపేది ఉట్టి ఈ డీటెయిల్స్ నింపితే చాలు. భూమి ఎక్కడుంది, ఆ భూమికి సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి, మిగిలినంత స్టాండర్డ్ డాక్యుమెంట్. దీంట్లో ఎటువంటి రైతు భయపడాల్సిన అంశాలు ఉండవు, స్టాండర్డ్ డాక్యుమెంట్. దీంట్లో దీనివల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఈ డాక్యుమెంటు, ఈ పత్రం కేవలం 11 నెలల పాటు అమల్లో ఉంటుంది. 11 నెలలు దాటిందేనంటే ఈ పత్రానికి వాల్యూ ఉండదు, ఈ పత్రం అమల్లోకి ఉండదు, ఈ పత్రం వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రైతు ఏదన్నా కౌలు రైతు వేరే వాళ్ళని ఏమైనా కౌలు రైతు తెచ్చుకోవాలన్నా కూడా అది రైతు ఇష్టం. ఇది మాత్రం, ఈ డాక్యుమెంట్ మాత్రం 11 నెలలు మాత్రమే దీని పరిధి ఉంటుంది. కాబట్టి రైతు అనే వ్యక్తి భయపడడు, రైతు అనే వ్యక్తికి ఎటువంటి నష్టము జరగదు. అదే రకంగా కౌలు రైతుకు మంచి జరుగుతుంది. ఈ పత్రం వల్ల జరిగే మేలు ఏమిటి అంటే, భూములు మీద ఉన్న హక్కులు రైతులు ఎటువంటి పరిస్థితిలో ఎక్కడా కూడా ఏమాత్రం కూడా నష్టపోడు. కౌలు రైతుకు వచ్చే మేలు ఏమిటి అంటే, పంట మీద ఉన్న హక్కును మాత్రమే ఆ 11 నెలల పాటు కౌలు రైతుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతకన్నా ఇంకా ఎటువంటి నష్టము జరగదు. సో ఆ 11 నెలల పాటు ఆ పంట మీద జరిగే నష్టం కానీ లాభం కానీ అది మాత్రమే కౌలు రైతుకు అనేది వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మనం చాలా చోట్ల గమనించినట్లయితే పంట నష్టం జరుగుతుంది, ఇన్సూరెన్స్ రాదు, బ్యాంకు రుణాలు అందవు, రకరకాల పరిస్థితుల్లో కౌలు రైతు నష్టపోతా ఉన్న పరిస్థితి, వీటికన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ వస్తుంది.
అదే రకంగా ఇది సైన్ చేసినందువల్ల రైతుకి ఏదైనా 12,500 వచ్చే రైతు భరోసా ఏమైనా రాకుండా పోతుందా అని అంటే అది జరగదు. ఆ రైతు భరోసా రైతుకు ఖచ్చితంగా 12,500 రూపాయలు ఖచ్చితంగా రైతుకు ఆ 12,500 వస్తుంది. కౌలు రైతుల్లో కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఇటువంటి కౌలు రైతులకు అదనపుగా ఈ అన్ని బెనిఫిట్సే కాకుండా 12,500 రూపాయలు అదనపుగా కూడా వాళ్ళకు రైతు భరోసా కింద కూడా ఇవ్వడం. అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే కారణం ఏంటంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 50% మంది రైతులకు ఉన్న భూమి విస్తీర్ణం ఎంత అనంటే కేవలం 1.25 ఎకరాలు. అంటే 50% మంది రైతులకు ఉండేది కేవలం 0.5 హెక్టార్ మాత్రమే, అంటే 1.25 ఎకరాల లోపు మాత్రమే. అదే రకంగా దీన్ని 1 హెక్టార్ దాకా అంటే 2.5 ఎకరాల దాకా తీసుకొని పోతే ఎంతమంది రైతులు దాంట్లోకి వస్తారు అని అంటే 70% మంది రైతులు దాంట్లోకి వచ్చే పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా ఈ పత్రాలు ఇచ్చినందువల్ల ఈ రైతులకు ఎటువంటి నష్టము జరగదు. ఆ 12,500 ఖచ్చితంగా రైతు భరోసా కింద వాళ్ళందరికీ వచ్చేది కూడా వస్తుంది. ఇది కాక వీళ్ళు ఎవరైనా ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ ఎస్టీలకు కానీ కానీ ఇస్తే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ మేలు అందుబాటులోకి వస్తుంది. సో ఒకవైపునేమో రైతులకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది, రైతులు ఎక్కడా నష్టపోయే పరిస్థితి ఉండదు. అట్ ది సేమ్ టైం కౌలు రైతుకు కూడా జరిగే మంచి కూడా జరిగించే కార్యక్రమం జరుగుతుంది. ఎటువంటి ఇన్సెక్యూరిటీ లేదు. ఈ పత్రం పూర్తిగా అందుబాటులోకి ఉంటుంది. దీనివల్ల ఎటువంటి రైట్స్ ట్రాన్స్ఫర్ కూడా కావు. రైతు చేసుకునేది రైతు తన భూమిని తాకట్టు పెట్టుకుని తను ఏమేమి చేయాలనుకుంటాడు అవన్నీ కూడా రైతు ఒకవైపును తను చేసుకోవచ్చు. ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఇది మోస్ట్ ఫెసిలిటేటింగ్ డాక్యుమెంట్ అవుతుంది అధ్యక్ష. ఇది ఒక విప్లవాత్మక కార్యాచరణ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్.